అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాలో తుఫాన్ల వల్ల కురిసిన అకాల వర్షాల బాధితులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. వర్షాల ధాటికి పాక్షికంగా దెబ్బతిన్న గృహాల యజమానులకు 5,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించాలన్నారు. వరదలతో దెబ్బతిన్న అన్ని రకాల రహదారులను వెంటనే మరమ్మతు చేయించి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశము ఈ నెల రోజుల నుంచి వరద తుఫాను వలన అకాల వర్షాలు రావడం జరిగింది. అకాల వర్షాలు రావడంతో చేతికొచ్చిన పంట చేతికి రాకుండా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే ఆ విధంగా నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి